హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మంచి సూపర్ టేస్టీ టేస్టీగా ఉండే టమోటా పచ్చడితో మీ ముందుకు వచ్చాను ఈ టమోటా చట్నీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ బోండా వడ ఏటిలోకైనా కానీ పర్ఫెక్ట్ రుచిగా ఉంటుంది ఇంకా వాటిల్లోకే కాకుండా లంచ్కి కానీ డిన్నర్ అంటే అన్నంలోకి దేంట్లోకైనా సరే మంచి రుచితో చాలా కొత్తదనంగా అప్పటికప్పుడు చేసుకునే సూపర్ సింపుల్ అయిన రెసిపీ దీన్ని ఎవరు కూడా మిస్ కావద్దు ఓకేనా ముందుగా నేను ఒక ఏడు టమోటాలు తీసుకున్నాను అది మంచి పండ్లు ఇవి సూపర్ రుచి వస్తాయి అన్నట్టు ఓకేనా మన తోటలో పండినే ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్క టమోటాని ఇలా రెండు భాగాలుగా చేసి ఈ తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డని తీసేద్దాం ఓకేనా ఈ గడ్డను మాత్రం కంపల్సరిగా తీసేసుకోండి ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రతి ఒక్కరూ మిస్ కావద్దు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది ఇది చాలా సింపుల్ అయిన రెసిపీ తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక రెండు గంటలు నూనె వేద్దాం నూనెను కాస్త వేడెక్కవ్వాలి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి పెద్ద సైజు గడ్డను తీసుకునేసి ఇలా తోలు తీసి అందులో వేసేసుకునేసి ఆ తర్వాత సగం స్పూను జీలకర్ర వేద్దాం ఇప్పుడు సగం స్పూను ఆవాలు కూడా వేసుకునేసి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు మంచి వాసన వచ్చేది తీసుకోండి మంచి రుచి వస్తుంది ఓకేనా ఇప్పుడు వాటిని కాస్త అలా వేగనివ్వాలి ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టమోటాలు ఇందాక ఫ్రెష్గా కడిగి కట్ చేసి రెడీ చేసి పెట్టుకునేలా వాటిని ఒక్కొక్క ముక్కని ఈ విధంగా బోర్ల పెట్టుకోవాలి ముందు ఏంటంటే ఈ బోర్ల సైడ్లో పెట్టుకుంటే ఈ లోపల వరకు ఆవిరి బాగా ఉడుకుతాయి అన్నట్టు అందుకోసమనే మనం ఫస్ట్ బోర్లనే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాల డమ్ అనగనివ్వాలి అప్పుడు ఏంటంటే కింద మీద సెగదగిలి సూపర్గా తయారవుతాయి ఇప్పుడు ఒక పోర్కు సహాయంతో ఈ విధంగా అన్నిటినీ తిరిగేసుకోవాలా మొత్తాన్ని వెల్లికిలా తిప్పుకోవాలా వెల్లికిల్ల తిప్పిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళా మూతబెట్టి ఇంకా ఆసేపు అలా ఆ విధంగానే మరలా బోర్లు అట్లా బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి వాటి మీద ఉన్న తోలు ఎంత సింపుల్గా వచ్చేస్తుంది అంటే అంత సింపుల్గా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూశారు కాదు ఎంత సింపుల్గా అలా అనగానే ఇలా వచ్చేస్తుందో అంత సింపుల్గా వస్తుంది ఇప్పుడు ఆ పోర్కు సహాయంతోనే ఇలా హోల్స్ చేయాలి హోల్స్ చేస్తే ఏంటంటే ఇవి బాగా లోపల వరకు సూపర్గా ఉడుకుతాయి ఇప్పుడు ఈ విధంగా ప్రెసింగ్ చేసుకుంటూ వీటిని మనం గుజ్జులాగా తయారు చేసుకోవాలి ఇంకా గ్రైండింగ్ చేసుకునే వాళ్ళు కూడా గ్రైండింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మిక్సీ జారీలో వేసుకునేసి కానీ ఏంటంటే ఈ విధంగా సూపర్ రుసు వస్తుంది సింపుల్గా తయారవద్ది అనేసి అందరికీ వివరంగా చెప్తున్నాను ఈ టైప్లో మనం ఫ్రెష్ంగ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రుచికి సరిపడా ఒక స్పూన్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అంటే కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చు నాకైతే ఒక్క స్పూన్ సరిపోద్ది ఇప్పుడు కలిపి మనం ఏం అంటే మూత పెట్టి ఇంకాసేపు అలా ఉడకనివ్వాలి అప్పుడేమొద్దు అంటే బాగా మెత్తబడుద్ది అంటే ఒక మూడు నాలుగు నిమిషాల టైము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఇలా తుక తుక ఉడకనివ్వాలి చూడండి ఈ టైప్లో అంటే మైనంలాగా గుజ్జులాగా తయారవుద్ది అన్నట్టు చాలా సింపుల్ అయిన రెసిపీ మిస్ కాకండి ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలా ఫ్రెషింగ్ చేసుకోవాలి అంటే దాని సహాయంతో బాగా అంటే పప్పు గుర్తున్నా పర్వాలేదు పప్పు గుత్తుతో సరే మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇదే కావాలన్న ఏం లేదు ఓకేనా ఈ టైప్లో మనం బాగా గుజ్జులాగా తయారు చేసుకునేసి అంటే లోపల ఉన్న వెల్లుల్లి రెమ్మలతో సహా మనం గుజ్జులాగా చేసుకుంటే మంచి ఫ్లేవర్తోనే సూపర్ అన్నట్టు అంటే ఆ వెల్లుల్లిపాయలతో సహా ఇప్పుడు ఒక్క స్పూను కారాన్ని మీదకించి వేసుకుందాం ఆ స్పైసీ సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా కలుపుతూ దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి ఈ కారం కూడా దీంట్లో ఎంత బాగా ఉడిగితే మనకు అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు మనం ఈ టైప్లోనే కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి కాసేపు అలా బాగా ఉడకనివ్వాలి ఇది మాత్రం మిస్ కాకండి ఇంట్లోనే సూపర్ రుచి వస్తుంది అన్నట్టు ఈ విధంగా వచ్చినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే ఇంకా మనకి స్టవ్ తప్పని లేదన్నట్టు మిగతా ప్రాసెస్ దీంట్లో ఇప్పుడు ఆ బౌల్ తీసుకునేసి దాంట్లో ఈ మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాం ఓకేనా వేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఫస్ట్ ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకునేసి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నప్పుడు తినటానికి చాలా బాగుంటుంది అన్నట్టు అలా కట్ చేసినప్పుడు ఈ ఉల్లిగడ్డల నుంచి లాగా బయటకు వచ్చి అది సూపర్ రుసు వస్తుంది ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా సేమ్ ఇదే విధంగా చిన్నగా సన్నగా కట్ చేసినలా వేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అవి కూడా అన్నీ సన్నగానే తరుక్కోవాలి తరిగిన తర్వాత మనం ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకుంటూ కాసేపు అలా అంటే బాగా జిగట వచ్చేదాకా మనం బాగా కలపాలి వీటిలో ఉన్న రసం మొత్తం కూడా చట్నీలోకి రావాలన్నట్టు ఉల్లిగడ్డలోది పచ్చిమిరపకాయలోది పుదీనా కొత్తిమీర అన్నింటిలోది కూడా ఇప్పుడు కూడా ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకున్న వాళ్ళు చూసి కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు చూడండి ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తేనే ఎంత బాగుంది చాలా మంచి రెసిపీ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇది చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఒక నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి ఇది సింపుల్గా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇడ్లీ దోశ బోండా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఇంకా మనం లంచ్ చేయడానికైనా డిన్నర్కైనా సరే వేడి వేడి అన్నంలో దేంట్లోకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది చపాతి చేసుకున్న పూరీ చేసుకున్న ప్రతి దాంట్లోకి ఇది నెంబర్ వన్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ కలుద్దామా